ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు వైసీపీ టీడీపీ జనసేన అలాగే బీజేపీ ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం తగ్గకుండా వారైతే అభ్యర్థులతో నామినేషన్లు అయితే వేయించారు. అయితే 10-12 తారీఖులు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం డిస్టిక్ట్ నుంచి మా ప్రతినిధి టీవీరావు పూర్తి సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. టీవీరావు గుడ్ ఈవినింగ్. ఇప్పటికే ఎన్నికల హడావుడి పోరెత్తుపోతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఎక్కడికక్కడ వాహనాలు ఏదైతే ప్రచార మైకులు కానీ ఇవన్నీ కూడా మోగిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 36 గంటల ముందే అన్ని కూడా పరిశ్రమ అయిపోవాలి అని ఆదేశించిన దర్మిల అందరూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రచారాలు అన్ని ముగిసిన తర్వాత ఇక ఎవరికి సంబంధించిన వారి ప్రయత్నాలు ఎవరైతే క్యాంపు రాజకీయాలు అన్ని కూడా పకడ్బందీగా వార్డు అభ్యర్థులు ఏ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు కానీ ఏ డివిజనల్ లో పోటీ చేస్తున్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 6 నగర పంచాయతీలకు గాను కేవలం 4 నగర పంచాయతీల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 2 నగర పంచాయతీలు ఏదైతే దర్శి కుదిలి నగర పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. అలాగే నగర కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత ఒంగోలు ఎన్నికలు కొనసాగుతున్నాయి. అలాగే ఇటువైపు చూస్తే కనుక పట్టణాలు ఏదైతే ఉన్నాయో ఇటువైపు చీరాల మార్కాపురం కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు అనేక దాడులు అలాగే పెద్ద ఎత్తున మోహరింపులు ఇవన్నీ కూడా జరిగాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇటువైపు తెలుగుదేశం వైసీపీ ఈ 2 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు సైతం జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా ఒంగోలులో అయితే 2 రోజుల క్రితం లోకేష్ పర్యటన హీట్ పుట్టించింది పొలిటికల్ గా. మరోవైపు చూస్తే మంత్రులే ఏకంగా డోర్ టు డోర్ పర్యటన నిర్వహించడం జిల్లాలో ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే కనుక ఒక అసెంబ్లీ ఎన్నికలను తలచెన్నే విధంగా ఈ వార్డు ఏదైతే లోకల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయనే అనుమానం కలుగుతోంది. దాదాపుగా డబ్బు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడ కూడా అభ్యర్థులు తమ ఉనికిని తమ తమ గ్రూప్ రాజకీయాలను ముందుకు నడిపే విధంగానే ఈ లక్ష్యంతోనే ఎక్కడికక్కడ నేతలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే మరో 36 గంటల్లో ఎన్నికల అన్ని చోట్ల క్యాంపు రాజకీయాలు నడిచాయి. అంతేకాకుండా ప్రధానంగా 3 పార్టీల మధ్య ఏదైతే ప్రకాశం జిల్లాలో చూస్తే ఒక తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్న తీరు కాకుండా చాలా వరకు నిదాన చాలా ప్లేసుల్లో కూడా పోటీ లేనటువంటి పరిస్థితి. ఒక్క నగర కార్పొరేషన్ ఏదైతే ఉందో ఒంగోలులో మాత్రమే పోటీ ఇచ్చే విధంగా బరిలో నిలిచింది. మిగిలిన చోట్ల నామకే వాస్తీగా బరిలో నిలబడినటువంటి పరిస్థితి. ఇంకా చూస్తే ఇటువైపు జనసేన అలాగే వామపక్షాలు బీజేపీ కూడా అక్కడక్కడ పోటీ నిలబడ్డాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం వైసీపీల మధ్య ఉందని అందరం భావిస్తున్న తరుణంలో ఇక్కడ టీడీపీ ఏమంత ప్రభావం చూపించే విధంగా లేకపోయినా కూడా వైసీపీలోనే రెబల్స్ పెడత తీవ్ర స్థాయిలో ఉంది. ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపు ఒక రెబల్స్ కానీ అధికార పార్టీకి సంబంధించిన పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటే కనుక గతంలో అసెంబ్లీ ఎన్నికలకు తీటుగానే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే క్యాంపు రాజకీయాలు కూడా జరిగిన తీరు చూస్తే కనుక ఇది రైట్. థ్యాంక్ యూ టీవీరావు.